हाई व्यूअर्स वेलकम टू होमली फुड खजाना स्पेशल कॉर्न सूप ఈ సూప్ను వేడివేడిగా తాగితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను మీకు రెస్టారెంట్లో ఎలా చేస్తారో అదే స్టైల్లో చేసి చూపించబోతున్నాను. దీనిని మీరు ఒకసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. నిజంగా అంత బాగుంటుంది. స్టార్టర్స్కి ముందు కార్న్ సూప్ తీసుకుంటే సూపర్ కాంబినేషన్గా ఉంటుంది. ఇప్పుడు కార్న్ సూప్ తయారీకి మొదటగా 3 మొక్కజొన్నని తీసుకొని కొన్ని వాటర్ పోసి కుక్కర్లో ఉడికించాలి. దీనిని కొంచెం చల్లార్చిన తర్వాత వలిచి సగం కార్నని పక్కకు పెట్టి మిగిలిన సగం కార్నని మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి కొంచెం బటర్ వేసి అల్లం వెల్లుల్లి ముక్కలను వేసి వేయించాలి. ఇప్పుడు ఆనియన్స్ను మరియు పచ్చిమిర్చిని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు చిన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ను ముందుగా ఉడికించి పెట్టుకున్న కార్నును వేసి కలపాలి. ఇంతకుముందు మిక్సీ పట్టి పెట్టుకున్న కార్న్ పేస్ట్ను వేసి అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 2 గ్లాస్ వాటర్ని పోసి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు, పెప్పర్ పౌడర్, కొంచెం షుగర్ వేసి కలపాలి. దీనిలోకి లెమన్ జ్యూస్ వేసి కలిపి మూత పెట్టాలి. ఇప్పుడు ఒక కప్ తీసుకొని కొంచెం మైదా పిండిని వేసి దానిలోకి కొంచెం కొంచెంగా వాటర్ని కలిపి చిక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మైదాతో చేసిన మిశ్రమాన్ని ప్యాన్లో వేసి కలిపి మూత పెట్టండి. దీనిని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయాలి. ఇప్పుడు కార్న్ సూప్ రెడీ. దీనిని వేడివేడిగా ఒక బౌల్లో తీసుకొని కొంచెం పెప్పర్ పొడితో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా మా రెసిపీని ట్రై చేసి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మాకు షేర్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వంటకాలతో మళ్ళీ కలుద్దాం.